ఆ రాజు మంచివాడై ఉంటే, మంచి మనసు కలిగి ఉంటే రాజ్యం బాగుంటుంది. రాజు మనసు కల్మషంతో ఉంటే అది ఆ రాజ్యానికి అరిష్టం. అనేక రోజులుగా మనం వర్షాలు లేక ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ఏ వేళా విశేషాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, ఏ వేళా విశేషాన ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి అయ్యారో, వీళ్ళిద్దరి వేళా విశేషం ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జలాశయాలు నీటితో కలకలలాడుతున్నాయి. ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలకి నీళ్లు అందించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరో మాట గుర్తుంచుకోవాలి, మనం స్వాతంత్రం వచ్చి దేశానికి 47వ సంవత్సరం, ఆగస్టు 15 ఈరోజు దాకా నెల్లూరు జిల్లాలో ఒక బీసీ మంత్రి లేరు, ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కూడా లేరు. ఎప్పుడో 72లో ఉదయగిరిలో ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యేగా లేరు. అలాంటిది ఆ తర్వాత అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో తొలి బీసీ మంత్రిగా చరిత్ర సృష్టించారు. భవిష్యత్తులో ఎంతమంది బీసీలకు మంత్రి పదవి వచ్చినా మీ జిల్లా బీసీ మంత్రి, తొలి బీసీ మంత్రి ఎవరంటే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది ఒక చరిత్రలో వీలిపోతుంది. అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఆశామాషిగా రాలా, కష్టం చేస్తే వచ్చింది. బీసీ అని రాలా, బీసీ అనే కాకుండా పార్టీకి విధేయుడిగా జగన్మోహన్ రెడ్డికి కష్టకాలంలో అండగా ఉన్న వ్యక్తిగా అన్నిటికీ మించి మంత్రి పదవి రావటం కాదు, ఇరిగేషన్ శాఖ. చాలామంది అనుకుంటారు ముఖ్యమంత్రి తర్వాత హోంమంత్రి, రెవెన్యూ మంత్రి ఇవన్నీ కీలకమని. నా దృష్టిలో ముఖ్యమంత్రి గారి తర్వాత ఆ శాఖలు కీలకం కాదు, ఇరిగేషన్ శాఖ కీలకం. అలాంటి ఇరిగేషన్ శాఖకి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారంటే దాని అర్థం నీతి నిజాయితీకి ప్రతిరూపంగా తన ఆకాంక్షల్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్తాడు, ప్రజల డబ్బు ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేస్తాడు అన్న నమ్మకమే అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి వచ్చింది. ఈరోజు వచ్చిన తర్వాత నాకు సంతోషం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడం కాకుండా, దత్తత అంటే ఏదో మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో, రూరల్ నియోజకవర్గంలో వాడ వాడలా ఏ గ్రామానికి కూడా నీళ్లు లేక ఒక్క ఎకరానికి కూడా మొత్తం కూడా పొలాలండే పరిస్థితి రాకూడదు. రాబోయే వంద సంవత్సరాలని దృష్టిలో ఉంచుకుని రూరల్ ఇరిగేషన్ సౌకర్యాల మీద దృష్టి సారించమని అధికారులకు చెప్పి అను నిత్యం కూడా ప్రతిరోజు వాళ్ళ ఓఎస్సి దాన్ని మొత్తం కూడా సమన్వయం చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం ముఖ్యమంత్రులుగా ఉండాలని చెప్పిన మనసా వాచ కోరుకుంటూ